అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలం చిత్రచెడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిత్రచెడు గ్రామానికి చెందిన నల్లయ్య అనే వ్యక్తిపై పోలీసులు దాడి చేశారు. నాటుసారా విక్రయిస్తున్నాడని నల్లయ్య ఇంట్లో పోలీసులు సోదాలు చేసి నల్లయ్యను అతని కుమారుడు భారత్ పై పోలీసులు చితకబాదారు. నల్లయ్య తలపై దెబ్బ తగలడంతో గ్రామ ప్రజలు బంధువులు పోలీసులపై తిరుగుబాటు చేయడంతో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, విధుల నుండి తొలగించాలని బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. చేసి దాని ప్రకారము ఖచ్చితంగా కేసు నమోదు చేసిన తర్వాత, విచారణ చేసిన తర్వాత నిజాలు ఏదంటే దాని ప్రకారం చేస్తాము. దీని పై అధికారులు కూడా తెలుపుతారు. మన కానిస్టేబుల్ గాయాలైనా చెప్పిన నిజమే. కానిస్టేబుల్ కూడా చెస్ట్ దగ్గర నొప్పిగా ఉందని చెప్పి హాస్పిటల్ కూడా వెళ్తాను. పెద్దవడూరు మండలము చిత్రచేడు గ్రామానికి చెందినటువంటి కుమ్మరి మౌనిక అని ఆమె పోలీస్ స్టేషన్ గురించి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు ఏమంటే, తన భర్త అయినటువంటి నల్లయ్య మలకతాళ్ళ గ్రామానికి కూలి వాళ్ళని పిలుచుకొని రావడానికి వెళ్ళి నిన్న రాత్రి 8 గంటల సమయంలో మళ్ళీ తిరిగి చిత్రచేడు గ్రామానికి వస్తుండగా మధ్యలో వాళ్ళ గ్రామస్తులు కూడా ఉంటే వాళ్ళని కూడా బండిలోకి చేసుకొని వస్తుంటే ఈ పెదవుడికి చెందినటువంటి మురళి అనే కానిస్టేబుల్ బండిని ఆపి చెక్ చేస్తూ ఉంటే ఎందుకు చెక్ చేస్తున్నారు అనే విషయంలో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ విషయంలో మురళి అనే కానిస్టేబుల్ తన భర్తను చంపాలనుకుంటున్నాడని వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత కొద్దిసేపటికి వాళ్ళ కొడుకు భరత్ వచ్చి వాళ్ళ నాన్న పిలుచుకొని తిరిగి వాళ్ళ ఇంటికి పోయి ఇంటి బయట వాళ్ళు కూర్చొని ఉండగా సుమారు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక పోలీస్ జీప్లో 3 వ్యక్తులు మురళి మాణిక్యం తర్వాత జీప్ డ్రైవర్ అనే వాళ్ళు 3 కూడా వచ్చేసి కింద పడేసి కాళ్ళు చేతులతో ఇష్టం వచ్చినట్టు కొట్టి బూటుకాలతో తన్నినారు. రక్తగాయాలైన వీళ్ళపైన తగిన చర్య తీసుకోమని వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ తదుపరి విచారణ చేస్తాను.